హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. ఇప్పుడు సిరిసిరి మూవీల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావ్య ఉంగరం కోసం ఫేక్ తాతయ్య దగ్గరి కోసం డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రాని అశ్విన్తో నాకు 400,000 రూపాయలు డబ్బులు కావాలి అని అడుగుతుంది. ఇంతలో అశ్విన్ ఉండి ఉందమ్మా అని చెప్పి, కావ్య నీకు 400,000 రూపాయలు ఇచ్చాను కదా, అవి తీసుకురా అని అంటాడు. కావ్య ఉండి ఆశ్చర్యంగా చూస్తుంది. దానికి అశ్విన్, ఏంటి మర్చిపోయావా, నీకు ఇంతకుముందు 600,000 రూపాయలు చెక్కును 400,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను కదా, తీసుకురా అంటాడు. అశ్విన్ ఉండి, ఇంతలో నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నేనే తీసుకువస్తాను, తలము ఇవ్వు అని అంటాడు. నేనే తీసుకువస్తా అని అశ్విన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక, ఏంటి టెన్షన్ పడుతున్నావు అని కావ్యని అడుగుతుంది ఇంద్రాని. ఇంతలో అశ్విన్ డబ్బులు తీసుకొని వస్తాడు. ఇదిగో అమ్మ అని తన తల్లికి ఇవ్వబోతూ ఉంటాడు. మళ్ళీ ఇంతలో వెనక్కి తీసుకొని, అమ్మ కావ్య చేతులు తీస్తే చాలా, నీ ఫ్రెండ్కి చాలా మంచి జరుగుతుందని చెప్తాడు అశ్విన్. ఆ డబ్బును కావ్య చేతికి ఇచ్చి ఇంద్రానికి ఇప్పిస్తాడు. కావ్య కూడా తన చాలా తన తెలివితో, ఇలా ఈ డబ్బు ఇలా ఇస్తే బాగుండదండి, ఇది దేవుని దగ్గర పెట్టి ఇస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి ఆ డబ్బును దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్న డబ్బును జత చేసి తీసుకొని వస్తుంది. ఇదంతా ఇంద్రాన్ని గమనిస్తూ ఉంటుంది. ఏం చేయలేక ఇంద్రాన్ని సైలెంట్గా ఉంటుంది. దేవుని రూమ్ నుంచి వచ్చిన కావ్య ఆ డబ్బులు ఇంద్రాన్ని చేతికి ఇచ్చేస్తుంది. ఇంతలో అక్కడికి ఆచార్య గారు వస్తారు. ఆ బంగారు మెరుగు పెట్టడానికి ఆ 7 వారాల నగలను తీసుకువచ్చి ఆచారి చేతికి ఇస్తారు. ఆచారి మెరుగు పెడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళు, నీ ఒంటి మీద ఉండే బంగారు కూడా తీయమ్మా అని అంటుంది బామ్మ ఇంద్రాని. కావ్య తన ఒంటి మీద ఉండే బంగారాన్ని కూడా తీసి ఇస్తుంది. ఒక ఉంగరం కూడా ఇవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఇంద్రాని ఉండి, ఆ ఉంగరం కూడా ఇవ్వమ్మా అని అంటుంది. ఉంగరం మననే కదా కొనింది అని అంటుంది కావ్య. దానికి ఇంద్రాని, అయినా కూడా పర్లేదు ఇవ్వమ్మా అని చెప్తుంది. కావ్య తనకి తన వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా తీసి ఇస్తుంది. ఆ ఉంగరం ఫేక్ ఉంగరం అని తెలిసిపోతుంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటూ ఉంది కావ్య. కానీ ఇంద్రాని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఆచార్య మాత్రం ఆ ఉంగరానికి మెరుగు పెడుతూ ఉండగా, ఇది ఎక్కడ కొన్నారు ఈ ఉంగరం అని అడుగుతాడు. అందరూ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు ఆతృతగా ఈ ఉంగరం. ఇంతలో ఇంద్రాని ఉండి, ఏమి అది మంచి బంగారం కాదా అని అడుగుతుంది. కాదమ్మా, ఇది చాలా మేలు మెరుగైన బంగారం అని ఆచార్య మళ్ళీ ఇంద్రానికి షాక్ ఇస్తాడు. ఇదంతా విన్న ఇంద్రాని చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంద్రాని ఉండి, ఆ ఉంగరం ఫేక్ది కదా, ఎలా బంగారం అయిందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. నేను ఇచ్చింది మెరుగు బంగారమే అత్తయ్య గారు, కానీ మీరు ఆ ఫేక్ ఉంగరం ఎక్కడ బయటపడుతుందోనని ఆలోచిస్తూ ఉన్నారే, కానీ నేను ఏ ఉంగరం ఇచ్చానా అని ఆలోచించలేదు అని తన అత్తయ్యతో కావ్య తనకు తన చేతికి ఉన్న ఉంగరాలు చూపించి, నేను ఇచ్చింది బంగారు ఉంగరమే కానీ అది అశ్విన్ ఇచ్చిన ఉంగరం కాదు అని చెప్తుంది. ఇదంతా వింటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంద్రాని. తనతో పాటు తన ఆత్మ వస్తుంది. తన ఆత్మ మాత్రం ఇంద్రానికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటి సీతారామ గారి మనోరాలని తెలిసి కూడా ఆ ఒక్క ఆయుధాన్ని పట్టుకుని ఇలా టెన్షన్ పడుతున్నా అనేంటి, నీకు ఒక్క ఆయుధం చాలు కదా తనని బయటికి పంపించడానికి అని అంటుంది ఇంద్రాని ఆత్మ. ఆ విషయం చెప్పినా కూడా వాళ్ళు కనుకరించి, ఒకవేళ వాళ్ళు వదిలేస్తే నేనేం చేయలేను, అందుకే కావ్యతో తప్పుల మీద తప్పులు చేపిస్తున్నాను అని అంటుంది ఇంద్రాని. అందుకే ఈ విషయం ఎప్పుడు చెప్పను అందరికీ, తర్వాత చెప్తాను అంటుంది ఇంద్రాని తన ఆత్మతో. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.